ఆర్టీసీ కేసులో కవిత ఈడీ అరెస్టుపై రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ ముగిసింది. కవిత జుడిషియల్ కస్టడీని న్యాయమూర్తి కావేరి బవీజా మే 14 వరకు పొడిగించారు. వారం రోజుల్లో కవితపై ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని ఈడీ కోర్టుకు తెలిపింది. మరోవైపు కవిత కుటుంబ సభ్యులను కలిసేందుకు న్యాయమూర్తి అనుమతించారు. కవిత భర్త అనిల్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కోర్టు ఆవరణలో కలిశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవిత ఈడీ అరెస్టుపై రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ ముగిసింది. కవిత జ్యుడిషియల్ కస్టడీని న్యాయమూర్తి కావేరి బవీజా మే 14 వరకు పొడిగించారు. వారం రోజుల్లో కవితపై ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని ఈడీ కోర్టుకు తెలిపింది. మరోవైపు కవిత కుటుంబ సభ్యులను కలిసేందుకు న్యాయమూర్తి అనుమతించారు. కవిత భర్త అనిల్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కోర్టు ఆవరణలో కలిశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో భాగంగా గోవాకు చెందిన వినోద్ చౌహాన్ 3 రోజుల కస్టడీ ముగిసింది. ఆయన్ను ఈడీ అధికారులు రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ కావేరి బవీజా ముందు హాజరుపరిచారు. వినోద్ చౌహాన్ను గత శుక్రవారం ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అటు కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగిసింది, అయితే మే 14 వరకు కుటుంబ సభ్యులు కలవడానికి కోర్టు అనుమతించింది. ఇటు చౌహాన్ కి కూడా గత శుక్రవారం ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు, అయితే 3 రోజుల కస్టడీ ముగిసింది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి శివ? ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఇటు అరవింద్ కేజ్రీవాల్ అలాగే కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో కవితను నేరుగా రౌజుని కోర్టులో తీహార్ జైలు అధికారులు హాజరుపరిచారు. ఇటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అరవింద్ కేజ్రీవాల్ను తీహార్ జైలు అధికారులు న్యాయమూర్తి కావేరి బవీజా ముందు హాజరుపరిచిన నేపథ్యంలో ఇటు కవితకు ఈడీ కేసులో మే 14 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. ఇటు అరవింద్ కేజ్రీవాల్కు మే 20 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. మరోవైపు కవిత తరపున వారి కుటుంబ సభ్యులు కోర్టుకు వచ్చిన సందర్భంలో వారి కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. వాదనలు వినిపించిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు భర్త అనిల్ అలాగే మాజీ ఎంపీ జోగన్పల్లి సంతోష్ భార్య రోహిణి మరొక కజిన్ను కలిసేందుకు కవితకు అనుమతించారు. మరోవైపు కవిత భర్త తీసుకొచ్చిన ఆహారాన్ని స్వీకరించేందుకు అనుమతి ఇవ్వాలంటూ లాకప్లో తన భర్త ఏదైతే ఆహారం తీసుకొచ్చారో దాని అనుమతి ఇవ్వాలి ఆహారాన్ని తినడానికంటూ కూడా కోరిన నేపథ్యంలో దానికి సంబంధించి పర్మిషన్ ఇచ్చారు. ప్రజెంట్ లాకప్లో కవితతో కవిత భర్త అలాగే జోగినపల్లి సంతోష్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ భార్య రోహిణి మరోవైపు మరొక కజిన్ సిస్టర్ కూడా కవితతో ప్రజెంటు ములాఖాత్ అయ్యారు. వారితో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరి కాసేపట్లో సిబిఐకి సంబంధించి కూడా ఎక్స్టెన్షన్ సంబంధించి జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపుకు సంబంధించి కూడా మరి కాసేపట్లో తీర్పు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి కూడా జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో రౌజువని కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీహార్ జైలు అధికారులు న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ మరో 14 రోజులు పొడిగించారు. మే 20 వరకు జ్యుడిషియల్ కస్టడీ అరవింద్ కేజ్రీవాల్ ఉండబోతున్నారు. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి తన అరెస్ట్ అనేది చట్టవిరుద్ధంగా జరిగింది అనే దానిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు బెయిల్ పిటిషన్ సంబంధించి మధ్యంతర బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా ఇక్కడ వాదనలు కొనసాగుతున్నాయి. ప్రజెంట్ ఉదయం మధ్యాహ్నం 1 గంట వరకు కూడా దీనిపై వాదనలు కొనసాగాయి. మళ్ళీ ఇప్పుడు ఈడీ తరపున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు తన వాదనలు వినిపిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేయదు, బెయిల్ మంజూరు చేయడం ద్వారా సాక్ష్యాలను తారుమారు చేస్తారు, అందరికీ చట్టం అనేది ఒకే విధంగా ఉంటుందంటూ వాదనలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. గతంలో ఈడీ విచారణకు సహకరించి ఉంటే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసేవాళ్ళం కాదంటూ కూడా ఈడీ తరపున వాదనలు వినిపిస్తున్నారు. అంటే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయి కాబట్టి అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేస్తే ఏమవుతుందంటూ కూడా జస్టిస్ సంజీవ్ ఖన్నా కూడా ఈడీని అడిగిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక మొత్తంగా చూసుకుంటే ప్రజెంట్ ఇంకా ఈడీ తరపున వాదనలు వినిపిస్తున్నారు. ఇక అరవింద్ కేజ్రీవాల్ మరోవైపు కవిత ఇద్దరి జ్యుడిషియల్ కస్టడీ అనేది ఈడీ కేసులో ఎక్స్టెండ్ చేస్తారు. అరవింద్ కేజ్రీవాల్కు మే 20 వరకు, కవితకు మే 14 వరకు ఎక్స్టెండ్ చేస్తారు. ఇక సిబిఐకి సంబంధించి మరి కాసేపట్లోనే ఎప్పటి వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తారనే దానిపై కూడా న్యాయమూర్తి కావేరి బవీజా తీర్పు వెలువరించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో గోవాకు సంబంధించి వినోద్ చౌహాన్ కూడా ఈడీ అధికారులు గత శుక్రవారం గోవాలో అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత శుక్రవారం శనివారం
శుక్రవారం రౌజని కోర్టులో హాజరుపరిచారు. హాజరుపరిచిన నేపథ్యంలో 3 రోజుల ఈడీ కస్టడీ ఇచ్చారు. ఈ రోజు ఈడీ కస్టడీ ముగిసిన నేపథ్యంలో రౌజని కోర్టులో కావేరి భవేజ ముందు, న్యాయమూర్తి కావేరి భవేజ ముందు హాజరుపరిచారు. హాజరుపరిచిన నేపథ్యంలో మరో కొన్ని రోజులు ఈడీ కస్టడీ ఇవ్వాలని కూడా కోరారు. మరి కాసేపట్లోనే వినోద్ చౌహాన్ సంబంధించి కూడా ఈ కస్టడీ ఎన్ని రోజులు పొడిగిస్తారా అనే దానిపై కూడా తెలియాల్సి ఉంది. మరోవైపు ఏదైతే ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి గతంలో కవిత పిఏ అశోక్ కుమార్ కౌశిక్ ఎవరైతే ఉన్నారో గతంలో ఇచ్చిన 25 కోట్లు అనేది వినోద్ చౌహాన్కే ఇచ్చారనేది ప్రధానంగా కొన్ని ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. గోవా ఎలక్షన్ జరిగే సందర్భంలో అశోక్ చౌహాన్ ద్వారా ఈ అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సూచనల మేరకు సౌత్ గ్రూప్లో ఏదైతే ముందుగా 25 కోట్లు ఎవరైతే ఇచ్చారు, ఇటు మాగుంట రాఘవరెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి ఇచ్చిన ఒకసారి 15 కోట్లు, మరొకసారి 10 కోట్లు ఏవైతే ఇచ్చారో ఆ 25 కోట్లు అభిషేక్ బోయినపల్లి, అశోక్ కుమార్ కౌశిక్ ద్వారా విజయనగరకు వెళ్ళాయి. అక్కడ నుంచి గోవా ఎన్నికల్లో 2022లో వినియోగించారు. ఆ సొమ్ము అనేది వినోద్ చౌహాన్కి ఇచ్చారనేది ప్రధానంగా ఈడీ కొన్ని అభియోగాలు నమోదు చేసింది. అభియోగాల నేపథ్యంలోనే, ఆరోపణల నేపథ్యంలోనే ఇటు వినోద్ చౌహాన్ కూడా అదుపులోకి తీసుకుని 3 రోజులు ఈడీ కస్టడీలో విచారించారు. మరికొన్ని రోజులు ఈడీ కస్టడీ పొడిగించాలంటూ కూడా కోరిన నేపథ్యంలో మరి కాసేపట్లోనే వినోద్ చౌహాన్కు ఎన్ని రోజులు ఈడీ కస్టడీ పొడిగిస్తారనేది కూడా చూడాల్సి ఉంది. For more videos like this, subscribe Big TV channel.